జిల్లాలో టూ వీలర్ ఆటో కన్సల్టెన్సీలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆటో కన్సల్టెన్సీ యాజమాన్లు ద్విచక్ర వాహనాలకు సరైన పత్రాలు లేకుండా కొనుగోలు చేస్తున్నారని, అలాంటి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ సునీల్ అన్నారు. ద్విచక్ర వాహనాల ఆటో కన్సల్టెన్సీలపై డీఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు వివిధ స్టేషన్ల సీఐ ఎస్ఐలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాహనాల రికార్డులను పరిశీలించారు. కడప పట్టణంలో ఉన్నటువంటి పాయంపాలెం స్ట్రీట్లో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ బైక్ షోరూంలో, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ వాళ్ళు బండ్లు కొనడం, తర్వాత కొన్నటువంటి బండ్లని చిన్న చితగా రిపేర్ చేసేసి మళ్ళీ దాన్ని విక్రయించడం జరుగుతూ ఉంటుంది. అయితే మాకు ఈ సెకండ్ హ్యాండ్ బండ్లు షోరూంల వాళ్ళ మీద డౌట్ రావడం జరిగింది. అంటే ఏమన్నా దొంగతనాలు జరిగినటువంటి బండ్లన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఎవరన్నా అమ్ముతున్నారా అని చెప్పేసి కొంత సందేహంతో మేమందరం కూడా మా ఇన్స్పెక్టర్, అంటే కడప సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, పోలీసు, మిగతా పోలీసు సిబ్బంది అందరూ కూడా ఈరోజు మూకుముడిగా వీళ్ళందరి మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసినప్పుడు మాకు ఓనర్షిప్ లేనటువంటి వెహికల్స్ మొత్తం 18 మేము కనుక్కోవడం జరిగింది. ఈ 18 వెహికల్స్ కూడా ఆ షాపులో వాళ్ళు ఓనర్షిప్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. ఆ బండ్ల రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకురమ్మని చెప్పేసి చెప్పాము. రికార్డ్స్ కనుక చూపించకపోతే వాటిని పర్మనెంట్గా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సెకండ్ హ్యాండ్ బైకులు ఎవరైతే ఇక్కడ